కృష్ణ పూజారి గాంధీరుగుల సహాయకుని. ఈ 5-6 రోజుల నుంచి రోజు సోషల్ మీడియాలో, వాట్సాప్లో కానీ తర్వాత ఫేస్బుక్లో కానీ గాంధీ హాస్పిటల్లో విమానం పడ్డది విమానం పడ్డని బదంతులు పుకార్లైనాయి. నాకు గుర్తులే సాయిధర్మ ఫోన్లు వచ్చాయి. కానీ ఇది విమానం కాదు, బీఆర్ఎఫ్ వాళ్ళు గాంధీ హాస్పిటల్ వాళ్ళు ఏదైనా ఫ్లైట్ క్రాష్ అయ్యి కానీ ఏదైనా జరిగి కానీ పైన కింద పడ్డప్పుడు అందులో ఉన్న వాళ్ళను, అంటే ఎగ్జాంపుల్ ఈ లోపల ప్రయాణిస్తున్న ప్రయాణికులను మనం ఏ విధంగా రక్షించాలి, ఏ విధంగా కాపాడాలి అని చెప్పి చేసిన మాక్ డ్రిల్ మాత్రమే. కానీ పొద్దున్నేసే ఫోన్లు గాంధీ హాస్పిటల్లో విమానం పడిపోయింది, ఇది విమానమా చూడండి, విమానంలాగా తయారు చేసింది ఇది, కేవలం మాక్ డ్రిల్ కోసమే. ఇది మాత్రం విమానం గాంధీ హాస్పిటల్లో పడిపోలేదు, ఎవరు చనిపోలేదు. అనవసరమైన వదంతులు చేయకండి, పనికిరాని లేని వెటకండి, నిజాలు తెలుసుకోండి. ఎందుకంటే మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా, ఇలాంటివి జరిగినప్పుడు మీడియా ఉంటుందా? అన్ని ఛానల్ పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ కేవలం పని పాటలు లేని వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో పెట్టి హైలైట్ చేస్తారు. కానీ ఇది మాత్రం విమానం కాదు, చెక్కలతోని రాళ్లతోని తయారు చేసి నిజాల్ డిఆర్ఎఫ్ వాళ్ళు ఎక్కడైనా ప్రమాదవశాత్తు ఫ్లైట్లు క్లాష్ అయ్యి కానీ లేకుంటే పైన ఫ్యూల్ అయిపోయింది కానీ ఏదైనా పక్షులు వస్తే కానీ మేఘాలు ఏమైనా వస్తే కానీ దిగలేని పరిస్థితుల్లో పడిపోతాయి కదా చూడండి. ఆ పడిపోయినప్పుడు మనం ఏ విధంగా వాళ్ళని రక్షించాలా, ప్రయాణికులను ఏ విధంగా రక్షించాలా, ఆ వెంబడే డాక్టర్స్ వచ్చేసి వాళ్ళకి ఎలాంటి సేవలు చేయాలి, ఎలాంటి వైద్యం చేయాలి, కేవలం మార్పులు చేసింది మాత్రమే కానీ పైన వాట్సాప్లో ప్రచారం, వాట్సాప్లో ఎవరు వెటకండి, తెలియని విషయాలు పెట్టి ప్రజలను భయభ్రాంతులు చేయకండి. ఇది గాంధీ హాస్పిటల్ నగర నాడు కొట్టున్నది, చిన్న ఇది ఒక గ్రౌండ్, పిల్లలు ఆడుకునే క్రికెట్ గ్రౌండ్ కానీ, ఇది మాత్రం ఏ మాత్రం కూడా విమానం పడిపోలేదు. ఈ కింగ్ఫిషర్ ఫ్లైట్ కేవలం డెమో కోసం చేసింది మాత్రమే.